అకాల వర్షాలు రైతంగాన్ని ప్రజలని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి గత రెండు రోజులుగా పలుచోట్ల కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం వల్ల స్థానికులు అవస్థలు పడుతున్నారు సంక్రాంతి పండక్కి దూర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి వచ్చే ప్రయాణికులు వర్షంతో ఇబ్బంది పడ్డారు లోతటు ప్రాంతాలు రహదారులు జలమయం కావడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది విశాఖలో కురిసిన భారీ వర్షానికి జిల్లావాసులు అగచాట్లు పడ్డారు భారీ వర్షంతో అక్కయ్యపాలెం వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణం అస్తవ్యస్తంగా మారిపోయింది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది కుండపోత వర్షానికి పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి వర్షపు నీరు వీధుల గుండా ప్రవహిస్తుండటంతో పండుగ సరుకుల కోసం పట్టణానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు అకాల వర్షాలతో అనేక చోట్ల కల్లాల్లో ఆరబెట్టిన వరిధాన్యం తడిసిపోయింది ఒంగోలు జిల్లా దర్శిలో కురిసిన వర్షాలతో పొలాల్లోని పైర్లు తడిసిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో గంటపాటు కురిసిన వర్షానికి ప్రధాన రహదారి జలమయమైంది ధాన్యం కల్లాల్లోనే ఉండిపోవడంతో వర్షం కారణంగా నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతేడాది కురిసిన వర్షాలతోనే తీవ్రంగా నష్టపోయామని ఈ వానలతో నిండా మునిగే పరిస్థితి వచ్చిందని మిర్చి రైతులు వాపోతున్నారు